భీష్ముడు పొంగిపోతున్నట్ట ఎవరిని చూసి రెండవవాడు పాండురావుని చూసి ఆయన అంబిక యొక్క అంబాలిక యొక్క కుమారుడు వేదంబులందు ప్రవీణుడై మరి సర్వశాస్త్రములందు కౌశలము మెరసి వేదములు బాగా చదువుకున్నాడు సమస్త శాస్త్రములను బాగా అధ్యయనం చేశాడు అసి కొంత కార్ము కాజ్యాయుధ విద్యలయందు జితశ్రముడై ఆయన కత్తి పట్టడంలో ఈటె పట్టడంలో ధనస్సు పట్టుకోవడంలో అపారమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాడు ఈ ఆయుధాలు పట్టుకోవడం ఈ ఆయుధాలు విసరడం అదొక గొప్ప నెర్పరితనం అరివీర భయంకరుడు అవుతాడు అటువంటి వాడు ఆయన గుర్రాల్ని అధిరోహించడం ఏనుగుని లొంగ తీసుకుని ఏనుగు మీద కూర్చుని నడిపించడం ఇలాంటి వాటిలో సిద్ధాహస్తుడయ్యాడు సమస్త నీతులు తెలుసున్నటువంటి వాడు అతి మనోహరమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు అటువంటి వాడు యవ్వనాన్ని పొంది మచ్చలేనటువంటి చల్లటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి రూపంలో అందంగా ఉండగా విశాలవక్షుడై పొడుగైనటువంటి దేహంతో గొప్ప సాముద్రిక లక్షణాలతో వెలిగిపోతున్నటువంటి పాండురాజుని చూసి ఆయన అనుకున్నాడు వీడి వలన మన వంశం ఎంతో కీర్తి పొందుతుంది ఇంత అందమైనటువంటి రూపం ఉన్నవాడు ఇంత మంచి గుణములు ఉన్నవాడని జాత్నవీశతుడైనటువంటి భీష్ముడు పొంగిపోతున్నాడు ఆ కుంతీదేవి ఆ పాలసముద్రంలో పుట్టినటువంటి చంద్రుడి ఇటువంటి వాడో ఆమె అంత అందమైనటువంటిది గొప్ప కాంతి కలిగినది నిత్యము అతిథులకు అన్నం పెట్టడంలో చాలా సంతోషమును పొందేటటువంటి వ్యక్తి ఎందరో బ్రాహ్మణుల చేత ప్రతిరోజు ఆశీర్వచనములు పొందిన తల్లి వినయము అభిమానము వివేకము సౌజన్యము మొదలైనటువంటి గొప్ప గుణములు కలిగినటువంటిది పరమ పాతివ్రత్యము కలిగినటువంటిది తామర రేకులు ఎటువంటి ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటిది ఓర్పు ఎందు భూదేవి లాంటిది ప్రథ ప్రధానబడేటటువంటి ఈ కుంతిని స్వయంవరంలో పాండురాజుగారు గెలుచుకుని తనకి భార్యగా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కుంతి మనస్సుకి కలిగినటువంటి గాయము కొంత ఉపశాంతి పొందినది ఎందుకని మహానుభావుడైనటువంటి పాండురాజుకి భార్య అయింది ఆయనే సామాన్యుడు కాడు పాండురాజు ఇటువంటి వాడు అన్నది మీరు ఇందాకనే విన్నారు వేద వేదాంగములు చదువుకున్నవాడు శాస్త్రములు చదువుకున్నవాడు ధర్మములు తెలుసున్నవాడు గుణములకు నిలయమైనటువంటి వాడు కత్తి ధనస్సు ఈటే మొదలైనటువంటి పట్టుకోణంలో నిపుణుడైన వాడు ఏనుగుల్ని గుర్రాల్ని లొంగ తీసుకుని అధిరోహించి తిరగగలిగినటువంటి వాడు విష్ పెద్ద పొడుగైన ఉన్నవాడు పెద్ద పెద్ద బాహువులున్నవాడు గొప్ప కాంతి కలిగినటువంటి వాడు మచ్చలేని తెల్లని ఆ మంచు ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు ఇటువంటి వాడు నా వంశంలో పుట్టాడు ఎంత గొప్ప కీర్తి తీసుకొస్తాడో అని గాంగేయుడైన భీష్ముని యొక్క ఆనందమునకు కారణమైన వాడు అటువంటి పాండురాజుకు భార్య కావడం చేత ఆవిడ ఎంతో సంతోషాన్ని పొందాడు కానీ కష్టము సుఖము సంతోషము వెంటనే పరివేదన ఇవి ఎలా ఉంటాయో చూడండి ఇన్ని గుణములు కలిగింది ఇంత అందగతే భార్య అయి ఉంటే పాండురాజు గారి భార్యని నేనయ్యున్నాను అన్న సంతోషం దేని వల్ల ఉంటుందండి నా అందం చేత భర్తకి తృప్తి నా గుణముల చేత భర్తకి తృప్తి నా పాతివ్రత్యం చేత భర్తకి తృప్తి కాబట్టి నా భర్తకి ఇంకొక ఆడదాని మీద మనసు ఉండదు నేను ఇంత గొప్ప స్థితిని పొందానన్ననాడు కదా ఆడదానికి ఎప్పుడూ తృప్తి ఆడది అలమటించిపోయేది ఎప్పుడంటే తన ఎందేదో లేదన్న భావనతో భర్త గాడి తప్పిపోయాడు అనుకోండి అరే నా వలన ఏదో లోపం జరిగిందని నా భర్త నాకు కాకుండా వేరొక స్త్రీకి వశుడవుతున్నాడని భార్య ఆడవాలి కుంటి దగ్గర ఏది లేదని పాండురాజు గారు ఇంకో ఆడదాన్ని కోరుకోవాలి ఇప్పుడు అలా కోరుకుంటే కుంతి మనసుకి గాయం మళ్ళీ తగిలినట్టే కదా మీరు ఆ కోణంలో ఆలోచించండి ఆయన నాయకత్వాన్ని పక్కన పెట్టండి కానీ ఆయన మద్రరాజకుమార్తె అయినటువంటి మాద్రి శల్యుని యొక్క చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటాను అని భీష్ముని యొక్క అనుమతి చేసుకుని కుంతి ఉండగానే మాద్రిని చేపట్టాడు ఏదైనా బాగుంటుందేమో కానీ సవతి వచ్చినా కూడా సంతోషంగా ఉంటే అసహ్యంగా ఉంటుంది అది తట్టుకోలేనటువంటి విషయం స్త్రీకి కాబట్టి కుంతీదేవి యొక్క జీవితంలో మరొక్కసారి గాయమైంది అరే నా భర్తకి నేను అతనే భార్యని కాను ఇద్దరు భార్యలు అందులో పెద్ద భార్యను అని సరిపెట్టుకోవలసి వచ్చింది అయినా ముందు చెప్పారు కదా అన్నయ్యగారు గారు ఏది చెప్పినా దూరదృష్టితో చెప్తారు భూదేవంత ఓర్పు కలిగినది కాబట్టి సద్దుకు సర్దుకుని ఓర్పు పట్టి అది కూడా జీర్ణం చేసుకుంది జీర్ణం చేసుకుని ఇద్దరు భార్యల భర్త అని పాండురాజు అనిపించుకుంటే తాను పెద్ద భార్య అనిపించుకుని వీలిపోయింది నాలుగు దిక్కులను గెలిచి భూపతులందరినీ కూడా గెలిచి గొప్పగా ఆయన జైత్రయాత్ర చేసి అనేకమైనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు ఇన్ని తీసుకొచ్చిన పాండురాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా అండి అన్నగారికి చెప్పకుండా ఏ పని చేయడు అన్నగారిని గౌరవించకుండా కళ్ళు లేని వాడివి నీకే వచ్చని తోలనాడడు నిజానికి ధృతరాష్ట్రుడు తాను ఒక తండ్రి బిడ్డలేమో కానీ ఒక తల్లి బిడ్డలు కారు ఈయన అంబాలిక కొడుకు ఆయన అంబిక కొడుకు ఆయనకి కళ్ళు లేకపోయినా ముందు పుట్టిన ఆయన పెద్దరికానికి మర్యాదనిస్తాడు ప్రతిదానికి ధృతరాష్ట్రుని యొక్క అనుమతి తీసుకుంటాడు ప్రతిదానికి ధృతరాష్ట్రునికి చెప్పి గౌరవిస్తాడు అందుకే మహాభారతంలో ఆ ఉద్యోగపర్వం మొదలైన చోట్ల చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు పాండురాజు ఎన్నడూ ధర్మం తప్పలేదురా అంతటి బాహుపరాక్రమ ఉండి నాలుగు దిక్కులను జయించగలిగిన వాడై ఇటు పాండురాజు ఇటు భీష్ముడు ఉండగా నేను కళ్ళు లేనివాడినైనా ఇంత వైభవాన్ని పొందాను రా బంగారం అంతా తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టి నా చేత అశ్వమేధయాగాలు చేయించాడు రా అంతటి ధర్మాత్ముడు సింహాసనం అయింది నీకన్నా పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు రాజ్యం నీకిమ్మని అడిగితే నేను ఎలా ఇప్పించను రా నాది కాంజాన్ని ఇచ్చాడు అంత గొప్పవాడు పాండురాజు గుణనిధి మహానుభావుడు అటువంటి పాండురాజు వినుతయశుండు పాండు నృపవీరుడు దిగ్విజయంబు చేసి పెంపున గునువచ్చి ఇచ్చిన అపూర్వ మహాధనరాశి పేర్మి వారని విభవంబుతోడ ధృతరాత్రుడు చేసే శతాశ్వమేధముల్ దనిసన భూసురేషులకు దక్షిణలిచ్చి యథోచితంబుగన్ ఆ ధ పాండురాజు గారు వెళ్ళి దశ దిశలను గెలిచి నాలుగు దిక్కులను గెలిచి ఆయన తెచ్చినటువంటి అపారమైనటువంటి ధనరాజులతో నూరు అశ్వమేధయాగములు చేశాడు ధృతరాష్ట్రుడు అంటే ఎంత భాతృభక్తి కలిగినటువంటి వాడో మహానుభావుడు పాండురాజు మీరు ఆలోచించండి ఆ పాండురాజుని మండిత గుణ కుండగుచున్ భూరు ఆ పూరు భరత కురప కురుపతులకు తుల్యుండై వంశకరుండగు పాండు మహీషుడని బుధ సభలో తను పొగడగం ఆయనని ఇతను పూరుడితో భరతుడితో కురుమహారాజుగారితో సమానుడవుతాడు అటు సత్యవతీదేవికి ఇటు అంబికని అటు అంబాలికని ఇటు విధురుణ్ణి అటు ధృతరాష్ట్రుణ్ణి ఇటు భీష్ముణ్ణి బ్రాహ్మణుల్ని కుల పెద్దల్ని పౌరుల్ని జన జనపదుల్ని ఇంతమందిని గౌరవిస్తాడు ఎంత మహానుభావుడు అని చెప్పి అందరూ ఆయనని గౌరవిస్తుండేవారు ఆయన కూడా ఆ తెచ్చినటువంటి ధనాన్ని ఎంతగా దానాలు చేశాడంటేట కటిక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు పాండురాజు చేసిన దాన చేసినటువంటి దానాల్ని పుచ్చుకొని అపారమైన శ్రీమంతులయ్యారు అన్ని దానాలు చేశాడు